శ్రీ గురుభ్యో నమః. మకర రాశి ప్రస్తుత శనిగ్రహం మీ యొక్క జన్మరాశిలోనే సంచారంలో ఉన్నాడు. ఆయన మే నెల 23వ తేదీ నుంచి నెక్స్ట్ అక్టోబర్ 11వ తేదీ వరకు ఆయన వక్రగమనంలో ఉంటాడు 141 రోజులు. కనుక ఈ 141 రోజులలో ముఖ్యమైనటువంటి రోజులు ఒక 20 ఉన్నాయి. ఆ 20 ఏమిటంటే మే 31, జూన్ 9, 10, 19, 27, జూలై 7, 16, 24, 25, ఆగస్ట్ 3, 13, 14, 21, 30, 31, సెప్టెంబర్ 8, 9, 17, 27, ఇక అక్టోబర్ ఒకే ఒకరోజు 6వ తేదీ. కనుక ఈ తేదీల్లో కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తులు, ముఖ్యంగా వివాహమైన వారు ఉంటే దంపతులు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అనవసరంగా ఒకరిపైన ఒకరు కాలు దువ్వుకోవటం, ఏదంటే అది దుర్భాషలాడుకోవటం, ఒకరిపై ఒకరు కలహాల వైపు వెళ్ళే రీతిగా ఉండటం అలా ఉండకూడదు. అలాగే ప్రేమికులు కూడా, అలాగే వ్యాపారస్తులు కూడా, భాగస్వామ్యం వ్యాపారస్తులు. ఒక్కోసారి మీ మనసు ఏదైనా సంఘర్షణతో ఉందనుకోండి, ఆ సంఘర్షణ ఉంటే ప్రశాంతంగా నిద్రపోండి, పడుకోండి, రెస్ట్ తీసుకోండి. అంతే తప్ప ఆ సంఘర్షణ ఏదో ప్రకారంగా కుటుంబ వ్యక్తులపైన మీ ప్రతాపం చూపించడానికి ప్రయత్నం చేయకండి, ప్రశాంతంగా ఉండండి. గతంలో మీ వలన ఏదైనా పొరపాట్లు జరిగి ఉండుంటే, ప్రతి సంవత్సరం కూడా శనిగ్రహం 4.5 లేక 5 నెలలు వక్రగమనంలోకి వచ్చేస్తాడు. మన తప్పుల్ని చెప్పడానికి, సరిచేయటానికి, దానికి మన చేత తగిన మూల్యం చెల్లించడానికి ఆయన వస్తాడు. కనుక ఆయన వస్తున్నటువంటి ఈ 141 రోజుల్లో, ముఖ్యంగా 20 రోజుల్లో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటూ, గతంలో మీరు చేసిన పొరపాట్లు ఏమన్నా ఉంటే ఆ పొరపాటుని క్షమించమని వేడుకోవడానికి కూడా ప్రయత్నం ఉంటూ చేయండి. శుభం.